హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యాక్టివే. నేను సహస్ర. సో లాస్ట్ టైం మనం శ్రీకాంత్ రెడ్డిని కలిసాం. లారీ చాప్టర్ 1తో తను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంట. మరి ఇంకా ఆ సినిమా విజయం ఏ విధంగా వచ్చింది, ఎలా సక్సెస్ కొట్టారు, లాస్ట్ టైం ఛాలెంజ్ కూడా చేసాము. సో అవన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం తనతో పాటు. నమస్తే అండి. నమస్తే మేడం. కొట్టారంట ఏంది మీకు తెలీదా మేడం? మీరు న్యూస్ చదవట్లేదా? ప్రతి ఒక్కరు పాజిటివ్గా పెడుతున్నారు, పెద్ద పెద్ద సైట్స్ కూడా పాజిటివ్గా రాశారు, అబో 3.5 అబో. మీరు ఎందుకు 2.8 ఇచ్చారు? సినిమా చూసారా ఫస్ట్? చూసానండి. మరి ఎందుకు 2.8 ఇచ్చారు? నా మీద జలసీనా? జలసీ ఏం కాదు, నాకు కష్టపడ్డా కదా మేడం. కాదండి, సి ఇప్పుడు గొడవ పడొద్దు. ప్రతి ఒక్కరు 3 అబో ఇచ్చారు, మీరు ఎందుకు ఇలా ఇచ్చారు? అదే అంటే ఒక్కరికి ఒకలాగా నచ్చుతుంది, ఒక్కరికి ఇంకొకలాగా నచ్చుతుంది. మేడం ఎందుకు ఇచ్చారు అలా? నాకు నచ్చలేదండి. రొమాన్స్ నచ్చలేదా? నాకు ఏది నచ్చలేదు. ప్రజలందరికి పాదాభివందనం, ఎందుకంటే చాలా బాగా సినీ ప్రేక్షకులు, నేను ఎవరో బచ్చా గాని ఓపెనింగ్ సీన్ అయితే పెద్ద పెద్ద సినిమాలతో పోలుస్తున్నారు, రామ్ చరణ్, చిరుత అని అట్లా. అండ్ విజువల్స్ మీరు చూడొచ్చు, చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా మంది కూడా పాజిటివ్ గా విజిల్స్ చేయడం నా సీన్స్ కి చాలా హ్యాపీ. చూడండి, మీరు ఓపెనింగ్ సీన్ కి థియేటర్ లో పూలు పడుతున్నాయి. నేను ఒక బచ్చా గాని, ఇది నెల్లూరు, నా ఫ్యాన్స్ కూడా కాదు, హానెస్ట్. చూడండి, అది నా రేంజ్, నా సినిమా రేంజ్. కష్టపడ్డాను, ప్రజలు నాకున్నారు. ఓకే సరే, మీరు తిట్టినా నో ప్రాబ్లం. సినిమా మటుకు బ్లాక్ బాస్టర్ ప్లీజ్ నియరెస్ట్ థియేటర్లో త్వరగా బుక్ చేసుకోండి. 3 అవర్స్ సినిమా, సెంటిమెంట్స్, కామెడీ, రొమాన్స్, పాటలు, ప్రతి దానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా జనాలు. మీరు కూడా తప్పకుండా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మిగతా వాళ్ళు ఓకే రైట్ అండి. మీ సినిమా మీరు అంటున్నారు బ్లాక్ బస్టర్, మీ నేను ఇచ్చిన రేటింగ్ మీకు నచ్చలేదన్నారు. ఇప్పుడు సినిమా ఎవరు, కొందరికి ఒక కేటగిరీ నచ్చుతుంది, ఇంకొందరికి ఇంకో కేటగిరీ నచ్చుతుంది, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రేటింగ్ వాళ్ళకు ఉంటుంది. మీరు దాన్ని కూడా అబ్జెక్షన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అవునా కదా? ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. అండ్ ఇంకొకటి, మీ వల్ల మీ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా నన్ను చాలా బ్లేమ్ చేశారు, చాలా తిట్టారు, మా మైక్ టీవీని కూడా తిట్టారు. అండ్ ఇంకొకటి చెప్పండి, ఇదంతా కూడా మీ సినిమా ప్రమోషన్లోనే జరిగిందనే భాగం, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇదంతా జరిగినట్టు ఆడియన్స్ కూడా క్లారిటీ ఇవ్వండి. ప్రమోషన్ లో భాగంగా క్లారిటీ కాదు, మీరు పిలిచారు, పిలిచినండి. పిలిచినట్టు ఎట్లా మాట్లాడాలి? ఇంటర్వ్యూ చేయాలనా? డిగ్రేడ్ చేసి మాట్లాడాలా? నేను డిగ్రేడ్ ఏం చేయలేదు. చేశారు కదా, పేపర్ల మీద విసిరేశారు. ఒక అబ్బాయిని, ఒక హీరోని కష్టపడి వచ్చినోని పేపర్ల మీద విసిరేశారు, అందుకు వాళ్ళు మిమ్మల్ని తిట్టారు. ప్రమోషన్ లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్ లో భాగంగా అంటే మనం స్క్రిప్టెడ్ గా చేసామా? స్క్రిప్టెడా స్క్రిప్టెడ్ కాదని కాదు, ఇప్పుడు మీ సినిమా ప్రమోషన్స్ మా దగ్గరకు వచ్చారు, అది జరిగింది. సో దానికి అంత మాత్రాన మీ ఫ్యాన్స్ అందరూ కూడా తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, దీంట్లో ఎవరిది తప్పు కాదు, ఎవరిది కాదు అనేసి. మా మైక్ టీ వాళ్ళని కూడా, మా నన్ను ముఖ్యంగా నన్ను కూడా చాలా ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. సో ముందుగా నాకైతే మీరు సారీ చెప్పాలి, ఇష్టం ఉన్నట్టు తిట్టారు మీ ఫ్యాన్స్. ఇప్పుడు ఒక పోల్ పెడదాం మేడం, ఆడియన్స్ పోల్ పెడదాం. ఆడియన్స్ పోల్ పెట్టి వాళ్ళు సారీ చెప్పమంటే మీరు నన్ను అన్నదానికి నేను మీకు సారీ చెప్తా అన్నారండి. మీ ఫ్యాన్స్ ఎందుకంటారు, మీకు సపోర్టింగ్ గా ఉన్నారు కాబట్టి ఎవ్వరు ఒక మాట అన్నారు. మీరు నన్ను తిట్టారు మేడం, అందుకు వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టారు. అరే మీరు కూడా తిట్టారు నన్ను. నేను తిట్టలేదు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నా. నేను కూడా మిమ్మల్ని ఆడవాళ్ళ, ఐ రెస్పెక్ట్ యు. నేను కూడా మిమ్మల్ని ఒక్క బూత్ వర్డ్ మాట్లాడలేదు. పేపర్ ముఖాన్ని వేశారు కదా, అది మీరు రెచ్చగొట్టినందుకు జరిగింది తప్ప. నేను రెచ్చగొట్టానా? మీరు రెచ్చగొట్టారా? నీ ముఖానికి హీరో అవసరమా అన్నారు మీరు. నేను ఆ మాట అనలేదు. మీరు మీ బుద్ధి ఉందా, మీరు న్యూస్ రీడరా, మీరు పిచ్చి న్యూస్ అని మీరు అన్నందుకు నేను అన్న తప్ప నేను అంత నేనైతే అనలేదు. సరే మేడం, ఏదైతేనేమైంది, సినిమా తీసాను. ముందు మా మైక్ టీవీకి నాకైతే మీరు సారీ చెప్పాలి, నా వల్ల మీకు ప్రమోషన్. సరే, నా మనసు చాలా పెద్దది, నో ప్రాబ్లం. మొదటగా సినిమా నేను తీసాను, ప్రమోషన్ లో భాగంగా నేను వచ్చాను, మీరు నన్ను అవమానించారు. నేను అవమానించలేదు, ఇప్పుడు వీడియోలు ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉన్నాయి మేడం. మీరు నన్ను అన్నారు కాబట్టి అది జస్ట్ కన్వర్జేషన్. సరే, లెట్ ఇట్ బి. ఆడవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఇనే మనుషులు కాదు, కానీ ఎందుకు పంచాయతీ? సరే, నన్ను ఒక మాట అన్నారా లేదా? మరి మీరు అన్నారు, నేను అన్నాను, అది జరిగిపోయింది. సారీ చెప్తారా? నేను మీకు చెప్తాను, నేను మిమ్మల్ని ఏం అనలేదు కదండి, నేను మిమ్మల్ని ఏం అనలేదు. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, మంచి వాళ్ళు, మళ్ళీ పిలిచారు, నా సినిమాకి రివ్యూ కూడా ఇచ్చారు, నాకు అంత ఇంత ప్రమోషన్ అయింది. తిట్టే తిట్టినారు, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. సరే, మైక్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అండ్ మేడం సహస్ర మేడం చాలా మంచి వాళ్ళు, తిట్టారు కోపంలో, ట్యాట్ టెంపర్ అనుకుంటా ఆమెకి. సో సారీ, అంతే, ఇంకేం లేదు. మీరు ఏదో ఎటకారంగా అన్నారు, మీ ఫ్యాన్స్ అందరికి కూడా నాకు సారీ చెప్పమని చెప్పండి. అయ్యా, ఆడపిల్ల ఎందుకు అలా తిట్టడం? మాకు సినిమా ప్రమోషన్ లో వచ్చాము, స్క్రిప్టెడ్ అయితే కాదు, జరగడం జరిగింది ఇద్దరి మధ్య వాగ్వాదం. అండ్ ప్లీజ్ అందరూ కూడా తప్పుగా ఏమనుకోవద్దండి, ఆవిడని ఎందుకు తిట్టడం కమెంట్స్ లో పెడుతున్నారు. కామన్, మన ఇంట్లో అక్క చెల్లి చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ లో పోటాపోటీగా మాటలు జరుగుతూ ఉంటాయి సినిమాకు. ఇప్పుడు వాళ్ళది బిజినెసే, నా వీడియోల గురించి మాట్లాడారు, నా సినిమా గురించి నేను పోటీగా మాట్లాడాను. సో తప్పుగా అనుకోవద్దండి, మనం పెద్ద మనిషి చేసుకోవాలి, మన ఆడపిల్ల మన ఇంట్లో ఉన్న మనిషిలాగా.
కామెంట్స్ పెడుతున్నారు. ప్లీజ్ దయ ఉంచి అలా పెట్టద్దండి, అండ్ పెట్టిన వాళ్ళు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా డిలీట్ చేయండి. కొంతమంది కొంతమంది వీలైతే మీకు మీకు మనసు పెద్దదైతే సారీ పెట్టండి ప్లీజ్, ఓకేనా? మంచి అమ్మాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు తిట్టినా కూడా పర్వాలేదు కానీ మీ ఫ్యాన్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. కింద కామెంట్స్ ని బట్టి అర్థమవుతుంది ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారు. పర్సనల్ కాదు, అలాంటి దరిద్రమైన కామెంట్స్ వల్ల మంచి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేయమన్నారు చేస్తాము, లేదంటే లేదు. మీరు తిట్టాలనుకుంటే పద్ధతిగా తిట్టండి, వల్గర్ గా తిట్టడం అనేది కరెక్ట్ కాదంటున్నాను. సో ప్రజలారా ప్లీజ్, ఎవరైతే వీడియోలు చూస్తున్నారో, ఇంటర్వ్యూలో భాగంగా వాగ్వాదం అయితే జరిగిన వాదం నిజము, అది స్క్రిప్టెడ్ ఏం కాదు, నిజంగానే ఇద్దరం తిట్టుకున్నాము. సో పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటారు, ఆడవాళ్ళు ఎవరైనా, సో ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మా అక్క చెల్లి లాంటి వాళ్ళు, కైండ్లీ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా అలా పెట్టద్దండి బ్యాడ్గా, కరెక్ట్ కాదు. మగవాళ్ళు మనం మాట పడచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, ఆడవాళ్ళు కదా. సో తిట్టింది మెంటల్ కదా వాళ్ళకి, అది అది అందుకే మీరు అట్లాంటి మాటలు అంటున్నారు. నన్ను రెచ్చగొడుతూ నేను ఇష్టం ఉన్నట్టు అంటున్నాను. ఒక మాట అంటారు మగవాళ్ళం పడదాం, ఏముంది, ప్లీజ్ అలా పెట్టద్దండి, కరెక్ట్ కాదు. మనం కొంచెం మోరల్ గా ఉండాలి, కష్టపడ్డాం, దేవుడు మనం వాళ్ళు ఆశీర్వదించాడు, బ్లాక్ బాస్టర్ చేశాడు, 4 రోజులకి 3,06,000 రూపాయలు వచ్చింది మనకి, అండ్ 90 థియేటర్లు ఉండే 130 థియేటర్లు వచ్చాయి, ఆశీర్వదించాడు మనకి. సరే ఇప్పుడు ప్లీజ్ ప్రజలందరూ కూడా తప్పుగా పెట్టద్దండి ఆ మెసేజ్ లు, పెట్టిన వాళ్ళు డిలీట్ చేయండి. మీకు వీలైతే ప్లీజ్ పెద్ద మనిషి చేసుకొని సారీ చెప్పండి యాజమాన్యానికి, ఆ సహస్ర మేడం కూడా, ఓకేనా? ప్లీజ్ నా కోసం. అండ్ లారీ చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ చూడండి వాళ్ళు, చూడండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. సో మీరు నిజానికి కష్టపడ్డారు, ఒప్పుకుంటాను. నేను గతంలో కూడా చెప్పాను కష్టపడుతున్నారు, డెఫినెట్ గా సక్సెస్ అవుతారని. బట్ అట్ ది సేమ్ టైం ఎలా అంటే, ఇప్పుడు జరుగుతాయి కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి, బట్ ఆ సంఘటన బేర్ చేసుకొని ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి ఇంత ఇలా కించపరిచి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల నేను చాలా అప్సెట్ అయ్యాను, దాని గురించి నేను మళ్ళీ పిలిపించడం జరిగింది. వద్దండి, నాకు జ్యూస్ ఏం వద్దు, నేను దాని గురించి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సరే పర్వాలేదు, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఎంత ఎంత కొట్టింది హిట్? 3,06,000 వచ్చింది 4 రోజులకి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎంత ఖర్చు పెట్టారు? 2 కోట్లు ఖర్చు పెట్టాను. అంటే అది మనకు రాదు, మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, పబ్లిసిటీకి వెళ్తుంది, ప్రింట్కి వెళ్తుంది, ప్రింట్ పోస్టర్స్ ఉంటాయి కదా, థియేటర్ రెంట్స్కి వెళ్తుంది, అండ్ వాళ్ళు ఆటోలు పెట్టి తిప్పుతారు, దానికి అవుతాయి. సో సో మీరు కట్అవుట్స్ పెడతారు, వాటికి అంతా వెళ్తుంది, మనకు చాలా తక్కువ వస్తుంది, 10-20 లక్షల దాకా, అంతే అంతకన్నా ఎక్కువ రాదు. అండ్ గోయింగ్ ఆన్, 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ రోజు, 6 6 మందే విన్ మన, దానికి ప్రతి షోకి 40 టికెట్లు పైన దిగుతున్నాయి, ప్రతి చోట 40, 50, 60, 70, 200 టికెట్ల వరకు దిగుతున్నాయి పెద్ద సినిమాలాగా. అండ్ ఆ సినిమాలకు మిగతా సినిమాలకి అయితే షో కూడా పర్లేదు, వాళ్ళకి కూడా ఆడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా, కానీ మన సినిమా బాగా టికెట్లు తెగుతున్నాయి, థియేటర్లు కూడా పెరిగాయి అనుకున్నట్టు. అండ్ ఐ వెరీ హ్యాపీ, దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు కూడా ఆశీర్వదించారు, ముఖ్యంగా నేను కష్టపడ్డాను, మంచి బొమ్మ చేశాను, నచ్చింది వాళ్ళకి. నాకు ఇప్పటికీ కూడా డౌట్ అండి, మీరు ఒక్కరు ఇది ఎలా హ్యాండిల్ చేశారు? అన్ని థియేటర్స్లో తెలంగాణ ఆంధ్రలో డిస్ట్రిబ్యూటర్స్ దొరకడం కష్టం, ఒకవేళ దొరికినా కానీ ఒక చిన్న సినిమాని వాళ్ళు ఇవ్వడం కష్టం. సో ఎట్లా మేనేజ్ చేశారు? రిలీజ్ అయితేనే నేను కొంచెం హైప్ ఉన్నది మేడం, పోస్టర్కే దానికి లుక్ వాళ్ళకి నచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్ ఫస్టే అప్రోచ్ అయ్యారు, ఫస్ట్ ఫ్రీ అన్నారు. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మేము క్యూబులు పెట్టుకుంటాం, రెంట్లు పెట్టుకుంటాం అన్నారు. నేను ప్రమోషన్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఇస్తామన్నారు, మీకు అర్థమైందా? అలా జరిగింది, 1 by 1 3 ఏరియాలో 3 ఉన్నారు స్ట్రాంగ్ పీపుల్. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన 135 థియేటర్స్ మొత్తం కూడా నా అధీనంలో నడిచే థియేటర్స్ అవి. అండ్ అందువల్ల ఇక్కడ లీకేజ్ కానీ మూవీ రూల్స్లోకి కూడా సినిమా రావడం కానీ ఏం జరగలేదు, కారణం నా అధీనంలో ఉంది. అంటే ఇప్పుడు మూవీ రూల్స్లో కనుక సినిమా వస్తే ఆ సినిమా హిట్ అనేది ఏంటి టాక్ అసలు బయట? ఈ పిల్ల వీళ్ళు మూవీ, నేను ఇప్పుడు మొన్న నాకు నా సినిమా బాగాలేదని ఇద్దరు మూవీ రివ్యూ చెప్పే బచ్చగాళ్ళు సినిమా ఇది బాగలేదు అని సినిమా చూడకుండా రివ్యూ పెట్టారు, దానికి నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. మీరు చూసారు కదా సినిమా, ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేశారు కదా, అంటే మీరు పొద్దున మధ్యాహ్నం ఎప్పుడో షో చూసింటారు కదా, టికెట్ పెట్టండి ప్రూఫ్ అంటే ఇంతవరకు పెట్టలే వాళ్ళు. సో వీళ్ళు ఏమంటే, ఏ సినిమా ట్రెండింగ్లో ఉంటే ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ ముందు 2 రోజుల ముందు 4 వీడియోలు, రిలీజ్ తర్వాత 4 వీడియోలు చేసి మినిమం 2 లక్షలు సంపాదించుకుంటారు వీళ్ళు రివ్యూ వాళ్ళు ఆ సినిమా గురించి. ఈ తరహా మనుషులు ఉన్నారు. అండ్ ఆల్సో ఈ రివ్యూ వాళ్ళ 5 మందికి ఆ వారం రిలీజ్ అయ్యే 5, 6, 10 సినిమాలలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ సినిమాని హిట్ చేస్తారు వీళ్ళు మాటలు చెప్పి. ఇది నిజంగా జరుగుతుంది నాకు తెలుసు, నేను కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఓడు నాకు ఐడియా ఉంది, ప్రతి మనిషి నాకు టచ్లో ఉండే జెన్యున్ ఇన్ఫర్మేషన్తో నేను చెప్తున్నా. ఈ తరహాలో వాళ్ళు రివ్యూలతో కిల్ చేస్తున్నారు సినిమాని. నేనంటే ఓకే, కొత్త డిస్ట్రిబ్యూటర్లు చాలామంది కిల్ అవుతున్నారు, కొత్త ప్రొడ్యూసర్స్, చాలా చిన్న సినిమాలు ఉంటాయి, ఫేమ్ ఉండదు యాక్టర్లకు, అసలు ఫేమ్ ఉండదు, బొమ్మ బాగుంటుంది, ఓవరాల్గా చూస్తే బొమ్మ బాగుంటుంది వాళ్ళది, కానీ వాళ్ళు కిల్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు. సో దానివల్ల నాకు బాధ వేసింది, అందుకు నేను వాళ్ళని అడిగా, మీరు సినిమా చూసి రివ్యూ చెప్పండి, ట్రైలర్ చూసి రివ్యూ చెప్పారని తిట్టా. వాళ్ళు నా కౌంటర్ వీడియో పెట్టారు, నువ్వు అది నువ్వు ఇది అని వాళ్ళకు ఛాలెంజ్ ఇచ్చా. వాళ్ళు ఏమన్నారు, నీ సినిమా మూవీ రిలీజ్లో రాలేదు అలాంటిది, నీదేం సినిమా అన్నారు.
మూవీ రీల్స్ అంటే లైక్ అది పైరసీ పైరసీ. సో నాది మూవీ రోజుల్లో ఎందుకు రాలేదు, నేను రిలీజ్ చేసిన 90 థియేటర్లు మొదట్లో ప్రతి థియేటర్ నా ఫ్రెండ్ నా తరహా చాలా క్లోజ్, టూ డిస్ట్రిబ్యూటర్ వెరీ స్ట్రాంగ్, వాళ్ళకి చాలా గట్టిగా సాలిడ్ గా చెప్పి భద్రంగా రిలీజ్ చేశారు, అది నా సపోర్ట్ నా కెపాసిటీ. అంటే ఇప్పుడు కల్కి సినిమా వస్తుంది అని అంటే మరి వాళ్ళకి అవి పైరసీ అవుతుందంటే మీ పైరసీ కాలేదంటే రీజన్ అదే. అదే ఇప్పుడు పైరసీ అయ్యేది మెయిన్ సింగిల్ స్క్రీన్స్ పెద్ద సిటీస్ లో, హైదరాబాద్ ఇటువంటి సిటీస్ లోనే పైరసీ 200% అయ్యేది నా ఐడియా ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, తప్పు కూడా అయ్యిండొచ్చు. మాక్సిమం అదే పల్లెటూరులో పైరసీ అసలు కాదు, అంత దూరం వెళ్ళడు, ఎవడికి అంత ఓపిక లేదు, పెద్ద కెమెరా లేదు, పోయి ఆడ సెటప్ పెట్టి ఆడ రికార్డ్ చేసి ఆడ స్క్రీన్ కూడా బాగుండవు, పల్లెటూర్లలో సౌండ్ సిస్టమ్స్ బాగుండవు, సరిగా ఉండవు, సో విజువల్ సరి రాదు, అందుకు అక్కడ వెళ్ళారు. మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ హైదరాబాద్ సిటీస్లోనే పైరసీ చేస్తారు. నాకు పైరసీ హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్స్లో నాకు ఏ థియేటర్ ఇవ్వలేదు, కారణం ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ చేశారు, సడన్గా రిలీజ్ చేయ మా డేట్ అనౌన్స్ చేసి నాతో పాటు 6 సినిమాలు రిలీజ్ చేశారు, 5 నాది 6వది. సో అందుకు నాకు థియేటర్ సింగిల్ స్క్రీన్స్ లేవు కాబట్టి హైదరాబాద్లో నా సినిమాకి మాక్సిమం పైరసీ మూవీ రిలీజ్ అయ్యి సినిమా రాలేదు, కేవలం మల్టీప్లెక్స్లో హైదరాబాద్లో వచ్చింది, వాటిల్లో చాలా స్ట్రాంగ్ సిస్టమ్. రిమైనింగ్ పల్లెటూరులో ఉన్న 85-90 థియేటర్లు అన్నీ నా సర్కిల్లో ఉండేటి, అవి చాలా కంట్రోల్గా చేశాను, అస్సలు లీక్ అవ్వద్దని టార్గెట్ పెట్టుకున్నాను. అది నా బిజినెస్ మెంటాలిటీ, నేను చేసుకున్న విధానం, దాన్ని బట్టి దాన్ని కంపేర్ చేస్తున్నారు వెదవలు వీళ్ళు, నీది మూవీ రిలీజ్లోనే రాలేదు నీదేం ఫేమస్ సినిమా అని ఉదాహరణ. బట్ ప్రజలు చూస్తున్నారు కదా, టికెట్లు దిగుతున్నాయి కదా, బడ్జెట్ వచ్చింది కదా, ఇప్పుడు మన 5 సినిమాలకి ఒకదానికి షో బల్ల, నా దానికి షో పడింది, నేను గొప్పని చాలామంది తమ్నేలు పెట్టారు ఈ వారం విన్నర్ లారీ చాప్టర్ వన్ అని. అండ్ సినిమా చూడ వాళ్ళు యుఎస్ నుంచి కాల్ చేయాలి, లండన్ నుంచి కాల్ చేస్తున్నారు, అంటే సినిమా చూసి కాదు ఇక్కడ టాక్ బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి యుఎస్కి వేసే యుఎస్కి వేసే దుబాయ్లో వేసే అంటున్నారు, కానీ మనకు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లేరు, పరిచయాలు లేవు కాబట్టి వస్తే మీకు అక్కడ కూడా రిలీజ్ చేసే అవకాశం తప్పకుండా చేస్తా, ఆల్రెడీ సెన్సార్ డన్ కదా, సో విల్ ఫార్వర్డ్ ద ఫైల్ టు దెమ్ త్రూ ద ఫ్లైట్ అండ్ దే విల్ డూ, చేస్తారు తప్పకుండా. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ రివ్యూర్స్కి ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా, మీరు రివ్యూ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పద్దు, రివ్యూ చెప్పే అర్హత లేదు, ఎవరికి చెప్పకూడదని నా అభిప్రాయం, నాకు ఇష్టం ఉండదు వేరే వాటి రివ్యూ చెప్పడం, పక్కన పెడితే భావ ప్రకటన స్వేచ్ఛ నువ్వు చెప్పాలా, మనిషిగా చెప్పు, కానీ 5-6 మంది వరకు చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ ఇంట్లో చెప్పు, నీ మనసులో పెట్టుకో, నిన్ను ఎవడన్నా అడిగితే చెప్పు, అంతేగాని నువ్వు ఒక అదే పనిగా పెట్టుకొని నువ్వు రివ్యూ చెప్తున్నావు ఒపీనియన్ చెప్తున్నావా, రివ్యూ చెప్తున్నావు ఒపీనియన్ చెప్తున్నావా, రివ్యూ ఏంటి 100,000 మందికి సబ్స్క్రైబర్స్కి నువ్వు చెప్తున్నావు, 50,000 అబౌ సబ్స్క్రైబర్స్కి నువ్వు చెప్తున్నావు, రివ్యూ చెప్పే వాళ్ళందరూ ఒకటి 400,000 ఒకటి 300,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ రివ్యూ చెప్పే వాళ్ళకి చెప్తున్నారు, జనాలకి రివ్యూ చెప్తున్నారు, అంటే యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్, 100,000 మందికి చెప్పేటప్పుడు నువ్వు ఒక గొప్పోడు వేయి ఉండాలి ఆ ఫీల్డ్లో, నువ్వు పట్టు సాధించి ఉండాలి, నువ్వు సైంటిస్ట్ అయి ఉండాలి లేదా గొప్పోడు అయి ఉండాలి లేదా మాస్టర్ అయి ఉండాలి లేదా ఎక్స్పర్ట్ అయి ఉండాలి, అవునా కదా? అట్లా ఎందుకు అంటారు ఇప్పుడు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు కదా, చెప్పండి ఒకరిద్దరికి చెప్పండి, అది నువ్వు 100,000 మంది సబ్స్క్రైబర్స్కి చెప్పేటప్పుడు 100,000 మంది జనాలకు చెప్పేటప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, మీకు అర్థమవుతుందా? న్యూస్ మీరు జర్నలిజం కదా మేడం, ఉదాహరణ మీరు ఒక న్యూస్ని ఎంత విశ్లేషించి చేస్తారు నిజమా కాదా అని, మీకు అర్థమవుతున్నాయి, ఎందుకు మీకు సబ్స్క్రైబర్ 100,000 ఉంటారు, ఫాల్స్ న్యూస్ వెళ్తే ఏమవుతారు సొసైటీలో మిస్గైడ్ అవుతారు, సో నా సినిమాకి మిస్గైడ్ అవుతారు కదా, అది నా బాధ అనేది మీరు చెప్పొద్దని నేను అన్నట్లు అసలు ఎవరిని చెప్పండి, 100,000 మంది చెప్తున్నప్పుడు మిస్గైడ్ అవ్వకుండా బాధ్యతగా చెప్పండి, చెప్పాలంటే నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి సినిమా గురించి, అన్ని అవగాహన ఉండాలి, ఎక్స్పర్ట్ అంటే ఏంది, అందులో అగ్రగణ్యుడు అంటే నువ్వు సినిమానో షార్ట్ ఫిల్మో వెబ్ సిరీసో సాంగో బొక్కో ఏదో ఒకటి తీసి ఉండాలి, ఏది తీలే కొడుకులు ఒక్కడి తీలే ఇల్లు అనకూడదు కానీ. కానీ ఇప్పుడు మీరు అట్లా మాట్లాడడం వల్ల ఎలా ఉందంటే ఒక్క సినిమాకి హీరో తోపు అంత అయింది, డోంట్ కేర్ మేడం, ఐ డోంట్ కేర్, ఐ రెస్పెక్ట్ యు, ఫస్ట్ థింగ్ నేను మగాన్నే తోపునే దమ్మున్నోన్నే పల్లెటూరు నుంచి వచ్చాను, 2 కోట్లు పెట్టి సంపాదించాను, 2 కోట్లు పెట్టి సినిమా తీశాను, 200 మంది జూనియర్ ఆర్టిస్ట్లో 100 మంది ఫైటర్లకు అవకాశం ఇచ్చాను, ఐమాక్స్లో బొమ్మేశాను, 100 ఛానల్ తెలిపించాను, రూపాయి లేకుండా ప్రమోషన్ చేశాను మగాన్నే నేను, అయితే ఏంటి ఇప్పుడు జనాలు హిట్ అయింది, 3 కోట్లు సంపాదించాను 4 రోజుల్లో మగాన్నే, ఇంకేంటి ఇంకా దేనికి చూపా మగాడు అంటే ఏంది కాదు, అన్ని కాదు మాట ఇలానే ఉంటది బిజినెస్ పరంగా, నేను సినిమా ఇండస్ట్రీని బిజినెస్ గా చూస్తున్నా, బిజినెస్ మీరు కిల్ చేస్తామంటే మాట్లాడతాం, గమ్ము ఉంటారా చేతులు కట్టుకొని, ఇట్స్ అ బిజినెస్, ఇప్పుడు మీ న్యూస్ ఛానల్ పైన కుక్కలింగ్ తీసుకొచ్చి తవ్వేస్తే మీరు ఏం చేస్తారు, మీరు కొట్టరు వాళ్ళని, మరి ఆ తరహా ఉంటుంది. నేను అనేది ఏంటంటే నేను మగాన్నే పొగరంటున్నారు, అవును పొగరుంది, అయితే ఏంటి ప్రజలకు తెలిసిన నేను సౌమ్యని పర్సనల్ గా సౌమ్యని చాలా గౌరవము ప్రతి ఒక్కరికి మంచి ఇంత, కానీ అతి చేసే వాళ్ళకి అతి. రేపు పొద్దున మీరు ఇంకా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలో పనిచేయాలి, ఇండస్ట్రీ ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది, అలాంటి టైంలో మీరు ఇష్టానుసారంగా ఇట్లా ఒకరిని నిందలు వేయడం తిట్టడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రివ్యూ వాళ్ళని తిడుతున్నారు, ఇక్కడ యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ 3 నేనే,
కాబట్టి నేను కూడా తిట్టట్లే, నేను లాజికల్గా సమాధానం కన్క్లూడ్ ఇస్తున్నా. మీరు లక్షల మందికి ఒక మూవీ గురించి చెప్పేటప్పుడు అందులో మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేకపోతే మీరు చెప్పకూడదు. వాళ్ళు ఏమంటున్నారు, ఈ సినిమా బాగలేదు, బీవేర్ ఆఫ్ డాగ్ లాగా మేము ఒక్కొక్కలాగుండి చెప్తున్నాము, ఈ సినిమాకి వెళ్ళొద్దండి అని వాళ్ళ లాజికల్గా చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటాడు, వంట బాగుందో లేదా చెప్పాలంటే వంట మాస్టర్ అవ్వాల్సిన అవసరం లే, తినేసి ఇటు నాకి చెప్పచ్చు అంటున్నాడు. కానీ ఒకడికి చెప్పది, నువ్వు 100 మందికి చెప్తున్నప్పుడు 100 మందికి వేరు వేరు ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళందరి మీద మీరు రుద్దుతున్నారు. సో యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ ప్రాపర్, నీకు ఫస్ట్ గోల్డ్ మెడల్ రావాలి, నీ ఒపీనియన్ వినాలంటే జనాలు. మీకు అర్థమవుతుంది? అర్థమైంది, నాకు అర్థమైంది. లక్షల మంది మీరు గోల్డ్ మెడలిస్ట్ ఆయన, వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు పెట్టుకున్నారు, బయటకి ఎక్కడ వెళ్ళి కూడా చెప్పలేదు కదా, ఎక్కడ మీ గురించి ప్రమోట్ చేయలేదు కదా. అవును, అది వాళ్ళ టాలెంట్, బ్లాక్ బస్టర్ దాని గురించి మాట్లాడదాం, అది వాళ్ళ టాలెంట్. వాళ్ళకి నేను టాలెంట్ కాదు, ఇప్పుడు సరే వాళ్ళది ఉద్దేశం, వాళ్ళకి ఒక ఛాలెంజ్, 5 లక్షల రూపాయల చెక్ నేను ఇస్తా, నేను ఖర్చు పెడతా, వాళ్ళు అందరు వచ్చినా పర్వాలే, వాళ్ళ వాళ్ళు కొట్టుకుని ఒకడు వచ్చినా పర్వాలే, వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలా, కొత్త మెయిల్ క్రియేట్ చేద్దాం, యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం, ఆ షార్ట్ ఫిల్మ్ ఎన్ని వ్యూస్ వస్తే అన్ని లైకులు రావాలా, మొట్ట ఫస్ట్ 1 అవర్లో టార్గెట్ వచ్చే కనుక అప్పుడు ఓడి ఎక్స్పర్ట్ అని ఓడి మట్టుకే రివ్యూ చెప్పాలి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పకూడదు. లేదా రివ్యూలు బంద్ చేసి పక్కన పెట్టాలి, లేదా ఇన్ఫర్మేషన్ వీడియోలో కామెడీ వీడియోలో చేసుకోండి, లేదా ఓన్ కంటెంట్ క్రియేట్ చేయండి. వాడి ముఖాన లైటింగ్ ఇలా సరిగా ఉండదు, వాడి ముఖానే వీడియోలో వాని ముఖానే లైటింగ్ సరిగా ఉండదు, వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతారు, వాని ముఖానే ముఖం సరిగా ఉండదు, వాడు హీరోయిన్ చెమట గురించి మాట్లాడతారు సినిమాలో. సినిమా తీయడం అంత ఈజీనా? అదే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే అలా బాగా తెలుసు. అందుకు నేను అంటున్నా, డబ్బులు నేను పెడతా అంటున్నా, నీ దగ్గర స్తోమత లేదు, నేను డబ్బులు పెడతా, 5 లక్షలు పెడతా, మంచి షార్ట్ ఫిల్మ్ ఇది అందరిని మెప్పి, నువ్వు ఎక్స్పర్ట్ అప్పుడు, సంవత్సరానికి ఒకసారి ఇట్లా, నెక్స్ట్ ఇంకొకటి రండి, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కాంపిటీషన్ పెడదాం, అప్పుడు మీరు రివ్యూస్ చెప్పండి, ప్రజలు మీ మాట వింటారు. అదే 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 అంటున్నా, ఇది మీడియా ఛానల్, మీ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ మాట్లాడితే కుదరదండి. బూతులు మాట్లాడొద్దని ఇక్కడ చెప్తున్నాను, మీరు ఇలా అసలు అవసరం లేదు, అలాంటి బూతులు మాట్లాడకూడదండి ఎవరైనా కానీ. క్షమించండి, అయితే నా బాధ మేడం, బాగలేదని అసలు ఎట్లా మాట్లాడతారు, బిజినెస్ అయినా కూడా ఇది కష్టపడ్డా చూసారా, కళ్ళు యు ఆర్ బెల్ నాకు ఇప్పుడు ఫీవర్ వస్తుంది, యు ఆర్ బెల్ ఎడ్యుకేటెడ్, ఫీవర్ వస్తుంది, మన సంస్కారం మనకు ఉండాలి, మన సంస్కారం మనకు ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. అవతలో తిట్టడని మీరు తిడితే వాళ్ళు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారా, వారు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారా, చెప్పండి. అది పూర్వకాలం ఒకటే, 4 వేయాలి ఇప్పుడు అట్లే ఉండాలి, మంచిగా ఉంటే లేదు. నేను యాక్చువల్ చాలా సైలెంట్ పర్సన్ ని, అట్టుంటే బతకనియడం లేదు భూమి మీద, కొంతమంది చూసి రివ్యూ చెప్పట్లే, ఒపీనియన్ చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్. రివ్యూస్ అంటే ఏంటి, విశ్లేషణ చెప్పొచ్చండి, స్వేచ్ఛ భావన ప్రకటన మీకెలా ఉందో అందరికీ బతుకుతున్నారు, అందరికీ ఉంటుంది, ఒక్కొక్కరిని ఆ ముసుగులోనే కదా బతుకుతారు. సరే వదిలే, ఇప్పుడు మా ఛానల్ కి వచ్చి వేరే వాళ్ళు చాప్టర్ 1 బ్లాక్ బస్టర్, ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్ ఏం చెప్పండి? నెక్స్ట్ త్వరలో అనౌన్స్ చేస్తాం, ఒక 3 నెలలు కనపడాను జనాలకి. ఏడికి హిమాలయస్ వెళ్ళిపోతున్నారా? హిమాలయస్ వెళ్ళను, ఇట్స్ గ్రేట్ ప్రాజెక్ట్ కమింగ్ సూన్, మామూలు ఉండదు ఈసారి, దబిడి దిబిడి షేక్ అయితే అన్ని ఇండస్ట్రీలో. ఏంటి సినిమా హీరోయేనా ప్రొడ్యూసరా? ఐ మీన్ హీరో ప్రొడ్యూసరా డైరెక్టర్? బయట వాళ్ళు, డైరెక్టర్ వేరే వాడు, అండ్ నెంబర్ 1 చాలా సాలిడ్ బొమ్మ. ఈ సార్ ఒక్కరే, మీరు ఒక్కరే, ఒక్కనే, అన్ని అన్ని వేరే వేరే ఇస్తున్నారు, ఇంకేముండదు అసలు, ఇంకా ఈ సార్ అన్ని తుడుచుపెట్టి పోతాయి. ఈ సార్ చూస్తారులేండి, కనీసం అన్ని ఒకటే మీరే చేస్తే ఎవరు చూస్తారు, చూడాలని ఇంట్రెస్ట్ రావాలి కదా. చూసినారుగా మొత్తం ఎంత మంది చూసారు తెలుసా? 113,000 మంది చూసారు నా సినిమాని ఇప్పటి వరకు. ఎట్లా ఆడుతుంది అంటున్నారు, ఒక థియేటర్ కి ఒక షోకి? ఒక షోకి 40 నుంచి 200 మధ్య టికెట్స్ తెగుతున్నాయి ప్రతి షోకి. ప్రతి షో వేసిన షో ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు, జరుగుతూనే ఉంది. ఇది ఎన్నో రోజు? ఇది 5వ రోజు, మంగళవారం. 5 రోజులకి ఎంత కలెక్షన్? 3.86 లక్షలు. 4 రోజులకి 3.3 కోట్ల 6 వేలు. 3 కోట్ల 6 వేలు వచ్చాయి, 3 కోట్లు రీచ్ అయింది ఎగ్జాక్ట్ గా. సో మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అయితే వచ్చేసింది మీకు? నాకు రాలేదు, డిస్ట్రిబ్యూటర్ లకు వచ్చింది, నాకు వస్తుంది ఓటీటీ అవి ఇవి అన్ని కలిపి, ఇంకా నా చేతికి రాలేదు. ఇప్పుడు లాభంలో ఉంటారా, మీరు నష్టంలో ఉంటారు ఈ సినిమా వల్ల? అక్కడికి రావచ్చు, అంతేగాని లాభాలు రావని అనుకుంటున్నా. రీజన్ ఏంటంటే థియేటర్స్ ప్రాబ్లం, సడన్ గా వాళ్ళు 5 సినిమా వాళ్ళు అనౌన్స్ చేసి నాకు థియేటర్లు తగ్గినాయి. హైదరాబాద్ లో మాస్ థియేటర్స్ 4 పడింటే నా కలెక్షన్స్ ఎంత మీరు చూసేవాళ్ళు, కానీ వాటికి రెంట్లు 3 లక్షలు 4 లక్షలు, నా దగ్గర అంత శక్తి లేదు. అండ్ పోటీ ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ చేశారు థియేటర్స్, నా దగ్గర లేదంత. సో దానివల్ల లాస్ అయిందా? దానివల్ల లాస్ అయింది, అది కూడా ఒక కారణం. సినిమా బాగుంది కదా, ప్రజలకు నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇట్లానే రిస్క్ తీసుకుంటారా? ఇట్లా లాస్ వస్తుంటే రిస్క్ తీసుకుంటారు, దొరుకుతాయి ఎందుకు? ఇప్పుడు హిట్ అయింది కదా ఆల్రెడీ, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని, పెద్ద డిస్ట్రిబ్యూటర్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు మనకి గట్టిగా ఈసారి, ఎందుకు రారు? రాకపోతే ఇంకా ఈసారి గట్టిగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఏముంటది మళ్ళీ గట్టిగా, అది కూడా వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్
వాటెవర్ ఏదైనా అనుకోండి, ఎవరు రాకపోతే మళ్ళీ మీరే అన్ని చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం మేడం, నాకు తెలియదు అయ్యింది. బ్లాక్ బాస్టర్ సినిమా లారీ చాప్టర్ అని తీసి రిలీజ్ చేశాను. కష్టపడిన మనిషిని, నాకు ప్రజలు ఉన్నారు, ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. వాళ్ళు ఉన్నారంతవరకు నన్ను ఎవరు ఏం పీకలేరు. సార్ ఎనీవేస్ అండి, కంగ్రాచులేషన్స్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సినిమా అయితే. నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం. సినిమా మీరు చూడండి, చూసారా మీరు? నిజానికైతే చూడలేదు. నా సినిమాకి 2.8 బెదిరిస్తున్నారు కదా, 3.5 రేటింగ్ ఇవ్వమని. అది కరెక్ట్ కదా? అది కరెక్టేనా? సరే మీరు రివ్యూ ఎలా రాశారు, మీ ఆఫీస్ వాళ్ళు చూసి చెప్పారా? అదే సినిమా చూస్తే అర్థమవుతుంది. 100 సినిమాలు చూస్తూ వచ్చినాయి, ఏ సినిమా ఎలా ఉంటుందో తెలియదా. ఫస్ట్ చూడాలని ఇంట్రెస్ట్ రావాలి, ఆ వెళ్ళాలని ఆసక్తి ఉండాలి. అవి లేనప్పుడు ఎలా చూస్తారు బలవంతంలో? మాకు ఏదో జరిగింది అండ్ మీకు మన ఆడపిల్ల ఆడపిల్ల ఇంట్లో ఆడపిల్ల లాంటిది. మైక్ టీవీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి, మా వల్ల మీకు చాలా ప్రమోషన్స్ వచ్చాయి. తిట్టద్దండి, కారణం అంటే అన్నారు, నో ప్రాబ్లం. అది ప్రమోషన్ భాగంగా ఆమె అంత నిజంగా చదివింది, స్క్రిప్టెడ్ ఏం కాదు. అలా బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దండి. అండ్ మైక్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. లవ్ యూ, లవ్ యూ. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, సినిమా చాలా బాగుంది. ప్రతి సన్నివేశానికి విజువల్స్ వేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తా అని నా ఫోన్ అయినా. థ్యాంక్ యూ అన్న. సో నేను మీకు ఒక సన్నివేశం చూపిస్తా. ఆ సన్నివేశం చూసి మీరు వెళ్ళండి. ప్రజలు సినిమాకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూడండి. చూడండి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి సీను. ఆ సౌండ్స్ చూడండి. సో ప్లీజ్ కైండ్లీ ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా సినిమా చూస్తే బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఎక్సైట్మెంట్, ఎనర్జీ ఉంది ఈ సినిమాలో. ధన్యవాదాలు. మైక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ మైక్ టీవీ యాజమాన్యం అండ్ మేడం గారు, నన్ను తిట్టారు, నో ప్రాబ్లం. అది సారీ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, తిట్టారు కదా మేడం, సరేలే మేడం అయితే మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి శ్రీకాంత్ రెడ్డి గారు, మొత్తానికైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు లారీ చాప్టర్ 1 తర్వాత. సో నెక్స్ట్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్, ఈసారి మంచి సినిమాలు తీయాలని మనం కూడా కోరుకుందాం. సో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తీసింది మంచి సినిమానే, ఇంకా మంచి సినిమాలు తన ద్వారా రావాలని, తనకు కూడా మంచి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా హెల్ప్ చేయాలని మైక్ టీవీ తరఫు నుంచి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.